Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల ఇళ్లమే జెండాలు ఓపెన్ చేసి అక్కడ ఎవడో నేను వెళ్తున్నా కాబట్టి అక్కడ జెండాలు కట్టారు కాబట్టి అవన్నీ పీకుతానని చెప్పి వీడెవడండి అక్కడికి వెళ్ళి పీకటానికి వీడు ఎవడాడు అసలు అడ్రస్ ఉందో కుప్పంలో 7 సార్లు గెలిపించాం ఈ దరిద్రుడిని అని చెప్పి మమ్మల్ని పట్టించుకోలేదని చెప్పి ప్రజలు చిత్తుచిత్తుగా స్థానిక సంస్థల్లో ఓడకూడదు అంటే ఇప్పుడు సిగ్గు లేకుండా ఒక ముఖ్యమంత్రిగా 14 సంవత్సరాలు చేసి ఒక 12-13 సంవత్సరాల నుంచి ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ఒక నియోజకవర్గానికి వెళ్ళి దేహి దేహి అని చెప్పి అక్కడ అడుక్కుంటున్నాడు. ఈ అడుక్కు తినే మొహాన్ని అయినా కూడా ప్రజలు తిరస్కరిస్తున్నారని చెప్పి అక్కడ ఉన్నటువంటి శ్రేణుల మీద బయట నుంచి తీసుకెళ్ళి దాడులు చేయించుతున్నాడు. చంద్రబాబు నాయుడు ఆఖరికి కుప్పం నియోజకవర్గానికి పరిమితం అయ్యేటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం తీసుకొచ్చింది. చంద్రబాబు నాయుడు ఎన్ని జిమ్మిక్కులు చేసినా ఎటువంటి ఆందోళన చేసినా కుప్పంలో రేపు 2024 ఎన్నికల్లో చంద్రబాబును కుప్పం ప్రజలు చిత్తుచిత్తుగా ఓడించి వీడి పీడను శాశ్వతంగా ఆ ప్రాంతంలో కూడా విరగడ చేసేటువంటి కార్యక్రమం అక్కడ ప్రజలు చేస్తారు. ఇప్పుడు లక్ష్మీ భారత్ గారు అడిగారని నేను అడిగారని జూనియర్ ఎన్టీఆర్ వెళ్ళి పార్టీ పగ్గాలు తీసుకోడు. అతనికి అవకాశం వచ్చినప్పుడు అతనికి టైం వచ్చినప్పుడు అతనికి తీసుకోగలము తీసుకున్నాము తీసుకునేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు తప్పకుండా తీసుకుంటాడు. తొందర ఎందుకు? రేపు ఎన్నికల్లో జరిగేది ఇదే. బీజేపీ టీడీపీ కలిసి పోటీ చేస్తే చంద్రబాబు నాయుడు కొత్త పార్టీ పెట్టుకుని ఆ పార్టీ జనసేన కలిసి పోటీ చేస్తాయి. చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్కి ఇద్దరికి డిపాజిట్లు ఉండవు. ఈ రాష్ట్రంలో వాళ్ళిద్దరు దారిద్రం కూడా 2024తో పేడ విరగడవుద్ది. ఇదే జరుగుద్ది, మీరు రాసి పెట్టుకోండి. బీజేపీ కలిసి పోటీ చేస్తాయి ఎన్నికల్లో. చంద్రబాబు నాయుడు పార్టీ, పవన్ కళ్యాణ్ పార్టీ, జనసేన కలిసి పోటీ చేస్తాయి ఎన్నికల్లో. మేము వైసీపీ సింగిల్గా పోటీ చేస్తాం. తెలుగుదేశాన్ని, బీజేపీని, ఆ కూటమిని నేలమట్టం చేస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు పార్టీని, పవన్ కళ్యాణ్ పార్టీని, జనసేనని కూడా నేలమట్టం చేస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు. వీళ్ళిద్దరిని వాళ్ళిద్దరిని కూడా జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బకి కకావికలమై రాజకీయంగా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ లాస్ట్ అంకంలో ఉన్నారు. 2024 వాళ్ళకి చివరి ఎన్నికలు అవుతాయి.